ஹேமா பாலின் வித்தியாசமான நடிப்பில் ஒரு விறுவிறுப்பான புத்தம் புதிய கிரைம் த்ரில்லர் மூவி கடாவர் நவ் ஸ்ட்ரீமிங் ஒன்லி ஆன் டிஸ்னி பிளஸ் ஹாட் ஸ்டார். అందరికీ నమస్కారం. దిల్రాజు గారు, మనీ సార్, హాస్ని, కార్తిక్, ప్రకాష్, పరే సార్, నాజర్ గారు, అన్నంతో మర్చిపోయాను. నన్ను గురించి నేను మాట్లాడలేదు, సారీ. బట్ కాదు, ఈ పాటల గురించి చెప్తే మీరు చూసారు ఎలా ఉంది? థ్యాంక్ యూ. నాకు మణి సార్ అంటే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఆయనతో ఉంది. రావణన్ తర్వాత ఇప్పుడు ఇక్కడ వి హ్యావ్ సచ్ అ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. అండ్ ఆయన పిక్చర్లో నేను కూడా ఉన్నానంటే నాకు యాక్చువల్గా ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఎప్పుడు చెప్తాను, శంకర్ సార్ మూవీ అండ్ మణి సార్ మూవీలో నటిస్తే ఆ తర్వాత నేను రిటైర్ అవుతున్నాను. అలాగే నేను సినిమా వస్తున్న ముందే నేను ఆలోచించాను. సో దాట్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. అండ్ ఆయన పిక్చర్లో ఇట్లాంటి మంచి పాత్రంలో నేను ఉన్నానంటే ఇట్స్ అ భాగ్యం. థ్యాంక్ యూ సో ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ రోల్. ఇట్స్ దీని గురించి నేను చాలా మళ్ళీ 8th మేము వస్తాము పెద్ద ప్రెస్ మీట్ అండ్ లాంచ్, అప్పుడు నేను ఇంకా మాట్లాడుతున్నాను. దాని ముందు ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ కార్తిక్, ప్రకాష్, నాజర్ సార్, ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ కోస్టార్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ బీన్ అ ప్లెజర్. అండ్ ఈ పాటల గురించి, నా క్యారెక్టర్ గురించి చెప్తే నాకు ఈజీగా మనీ సారే తనికల బాణి సారే రాశారు మనీ సార్ ఎందు ఐ హ్యావ్ దాట్. చెప్పాలంటే ఈ కళ్ళు పాట రక్తం పోరాటాలు అన్ని మర్చిపోవడానికి, ఆమెని మర్చిపోవడానికి, నన్ను నేనే మర్చిపోవడానికి. అంటే ఇలాంటి డైలాగ్ ఇస్తే చాలా ఈజీగా మాట్లాడుతున్నాం కదా. ఏమో స్టేజ్లో వచ్చి పిక్చర్ గురించి పాటల గురించి చెప్పాలంటే కొంచెం టప్ టప్ అంటూ నేను మరకలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐల్ సీ యూ ఆల్ లేటర్. దాని ముందు సారీ, ఐల్ డూ ది ఇంట్రొడక్షన్. నా స్నేహితుడు వంధ్యతేవన్ గారు, కార్తీ వస్తున్నారు. ఆయన నేను ఇప్పుడు ఒక మా స్టెప్ వేస్తాము పాటలు. జయరామ్ గారు, మీ వేషం చూశాను, అది వేషం కాదు. ఐ థింక్ యూ మే గెట్ నేషనల్ అవార్డ్ దిస్ టైం. అలాంటి ఒక్కొక్క క్యారెక్టర్స్ సినిమాలో. సరే, తర్వాత మా కిరణ్ అసోసియేట్ అతను ఉన్నాడు, మణిరత్నం గారికి డైలాగులు చదివి వినిపిస్తున్నప్పుడు, సార్ జయరామ్ వేషానికి భరణి గారే డబ్బింగ్ చెప్తే బాగుంటుంది కదా అన్నప్పుడు వెంటనే మణిరత్నం గారు అది బాగుంటుంది అన్నాడు. నేను సరే సార్ వెళ్ళి రెండు సీన్ చెప్పి పంపించాను, చాలా బాగుంది అన్నారు. ఆ వేషం నేనే డబ్బింగ్ చెప్పాను, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ఫిలిం. ఇది ఒక చరిత్రలోకి మనం వెళ్ళిపోతాం. ఒక సముద్రం ముందు కూర్చొని చూస్తే ఒక ముత్యం ఇట్లా చాలా చిన్నవాళ్ళం అయిపోతాం ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం, అనుభూతుల్లోకి వెళ్ళిపోతాం, చరిత్రలోకి వెళ్ళిపోతాం. మనది ఇంత పెద్ద చరిత్ర, ఇంత వ్యాస్ట్ చరిత్ర మనది, ఇంత అద్భుతాల, అట్ ద సేమ్ టైం ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని దుర్మార్గాలు 1000 క్రితం కూడా ఉన్నాయంటే హ్యూమన్ సైకాలజీ ఇస్ ఆల్వేస్ ది సేమ్. రంగులు మారాం, కిరీటాలు మారాం, కత్తులు మారాయి తప్ప మానవ బుద్ధి మాత్రం ఎప్పుడు మారదు, ఇలాగే ఉంటుంది. దానికి దర్పణమే పొన్నియిన్ సెల్వన్. ఎవరీ క్యారెక్టర్ పొన్నియిన్ సెల్వన్ వేసిన జయం రవి, మా నాజర్ గారు, మిగతా మిత్రులు. అంటే ఒక క్యారెక్టర్ ఇందులో క్యారెక్టర్ వేశాడంటే వాడికి ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చినట్టే లెక్కగానే భావిస్తున్నాను. సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో దీని గురించి ఇంకో గంట సేపు మాట్లాడమన్నా మాట్లాడితే ధర్మం కాదు. కాకపోతే ఈ చోళ సామ్రాజ్య దాని గురించి కొంత ఇంట్రడక్షన్, అంటే ఈ సినిమా ఏమిటి, ఒక చరిత్ర, చరిత్రలో సందర్భానుసారంగా కొంత కల్పనతోటి రాశాడు కల్కి కృష్ణమూర్తి. దాన్ని తెర మీద అద్భుతంగా రసావిష్కరణ చేశారు మణిరత్నం గారు. ప్రతి పాత్రని ఒక హైట్స్, అంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్ ఐ డిడ్ ఏ క్యారెక్టర్ ఇన్ పొన్నియిన్ సెల్వన్, నేను డబ్బింగ్ చెప్పాను, నేను మ్యూజిక్ చేశాను, ఇట్లా ఎవ్రీబడీ విల్ హ్యావ్ ఎన్ స్పెషల్ ప్లేస్ ఫర్ దేర్ ఈ ఫర్ దిస్ ఫిలిం ఇన్ దేర్ లైఫ్. అలాంటి ఒక గొప్ప
సినిమా దీని ఈ కొంత ఇంట్రడక్షన్ వాళ్ళు నాకు ఏమన్నారు వెయ్యి సంవత్సరాల క్రితం మన భారతదేశంలో సంభవించిన యుద్ధాలకు మునుపు ఒక తోకచుక్కల ఆకాశంలో మెరిసింది అది భూమిని కుదిపేసింది ఆ కుదిపిన కథే పొన్నియన్ సెల్వన్ ఇది చోళుల కథ భారతదేశం ఎల్లలు దాటి జెండాపాతి వెళ్ళిన ఒక మహారాజు కథ ప్రేమ వీరత్వం కోపం వంచన కుట్ర యుద్ధం అన్నీ కలగలిసిన కథ ఇది నిజమైన చరిత్ర కల్పనలు కలగలిపిన కలికి రాసిన ఒక చారిత్రాత్మక నవల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఎన్నో బలమైన పాత్రలు ఉన్న చిత్రం ప్రతి పాత్ర మనం ఆస్వాదించే విధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చోళ చక్రవర్తి సుందర చోళుడు రాజాదిరాజ రాజమాతాండ అనంత వీరగజితులక పరివార చోళ మహారాజా సుందర రాజా ప్రకాశ రాజా రా అవార్డ్ ఫంక్షన్ లో అవార్డు కొడతాంగలా கொடுத்தாங்க ரெண்டு பேருக்கும் ரெண்டு பேருக்குமா இந்த நடிப்புக்கு கண்டிப்பா ஃபர்ஸ்ட் வருஷமே கொடுக்கணும் பாருங்க அஞ்சு ஆறு வருஷமா அந்த சேனல்ல தான் குப்பை கொட்டிட்டு இருக்கேன் ஒரு தடவை கூட அவார்டு கொடுக்கலைங்க டேலண்ட் வேணும் இல்ல ஒரே மாத்திரம் எல்லாத்தையும் அப்படின்னா ஜாலியான சில க்வெஸ்சன்ஸ் எல்லாம் கேட்க போறேன் அதுக்கு நீங்க பதில் சொன்னா போதும் நடு நடுவில் என்ன சும்மா டேமேஜ் பண்ணணும்ன்ற மோட்டிவேஷன் தயவு செஞ்சு டெலிட் பண்ணு நாங்க பண்ணல மாஸ்டர் நீங்க பண்ணாம இருந்தா சரி உனக்கு வேணும்டா உனக்கு இது வேணும் இன்னும் வேணும்